ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. డాడ్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు శ్రీ. రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మీటింగ్ అరేంజ్ చేయాలి డాడ్. ఇంత సడన్ గా ఎందుకురా? మన కంపెనీ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఇప్పుడున్న మోడల్స్ కాకుండా కొత్తగా కొన్ని ట్రెండ్స్ని ఫాలో అవుదామని వీణ ప్రపోజల్ పెట్టింది. యూత్ని టార్గెట్ చేసి ప్రెజెంట్ జనరేషన్కి సంబంధించి ట్రెండ్ని ఫాలో అవ్వాలన్న ఆలోచన నాకు బాగా నచ్చింది డాడ్. బాగుంది అవ్వారం. ఉన్న పేరు చెడగొట్టడానికి కాకపోతే ఎందుకీ పాకులట? నామహం మండా. ఇందులో చెడగొట్టడానికి ఏముంది? ఉన్న ప్రొడక్ట్స్ తో పాటు కొత్త డిజైన్స్ ని ఇంక్లూడ్ చేస్తాం, అంతే కదా? అది కాదమ్మా వీణ, మన బ్రాండ్ కి ఒక వాల్యూ ఉంది, ఒక స్పెషల్ ట్రెడిషనల్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఇలాంటి ట్రెండ్ ఫాలో అవటం అనేది రిస్క్ చేయడమేమో అనిపిస్తుంది నాకు. నేను వద్దని చెప్పాను మావయ్య. అలాంటి రిస్క్ చేసి కంపెనీని రిస్క్ లో పెట్టడం దేనికి చెప్పండి? నాకు అదే అనిపిస్తుంది. ఇంకోసారి ఆలోచించమ్మా వీణ. లేదు మావయ్య, బాగా ఆలోచించే ఈ ప్రపోజల్ పెట్టాను. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. మన కంపెనీకి ఉన్న పేరుతో పాటు ప్రాఫిట్స్ కూడా డబుల్ ట్రిపుల్ అవుతాయి. బోర్డు మెంబర్ అయిందో లేదో అప్పుడే సొంత నిర్ణయాలు పెత్తనాలు. అసలు నిన్ను బోర్డు మెంబర్ని చేసింది కంపెనీకి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి, ఉన్న పేరు చెడగొట్టడానికి కాదు. ఇందులో చెడగొట్టడమే ఉంది రిషి, కాలమే మారుతుంది, మనుషుల మనం ఎంత చెప్పు. కాలానికి తగ్గట్టు మనమూ మారాలి. ఈ పోటీ ప్రపంచంలో ఎవరైనా ఎందుకు వెనుకబడాలని అనుకుంటారు? వీణ ఆలోచన కరెక్టే అయి ఉండొచ్చు మావయ్య, కానీ మన కంపెనీకి అది వర్కౌట్ కాదు. అది చెప్తుంటే వినిపించుకోకుండా చెప్పిందే చెప్తుంది. ఆలోచన కరెక్ట్ అని వేదే అంటుంది, వర్కౌట్ కాదని ముందే ఎలా చెప్తుంది అత్తయ్య? వర్కౌట్ కాకపోతే ఏంటత్తయ్య పరిస్థితి? మీ కంపెనీ వ్యవహారాలు నాకేం తెలుస్తుందమ్మా, ఏ నిర్ణయమైనా మీ మావయ్యే తీసుకోవాలి. ఇందులో నా నిర్ణయం ఉంటుంది పార్వతి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఏ నిర్ణయం తీసుకుంటే అదే నా నిర్ణయం. శ్రీ, అందరికీ ఇన్ఫామ్ చేయి, వీణ ప్రపోజల్ వాళ్ళకి చెప్పండి. అలాగే వేద అంటున్నట్టు కంపెనీ నేమ్ ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది, వేద వైపు నుంచి కూడా అన్ని వివరంగా వాళ్ళకి వినిపించండి. అలాగే డాడ్, మీరు కూడా అటెండ్ అవుతారా మరి? నాన్నగారు ఇప్పుడు ఆఫీస్కి వద్దులే శ్రీ, మొన్ననే కదా వచ్చారు. ఏ నిర్ణయమైనా మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అవును శ్రీ, మెజారిటీ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో అదే ఫైనల్ చేయండి. ఓకే డాడ్. భలే ఆశ్చర్యంగా ఉంది, తోడుకోడళ్ళు ఇద్దరు ఇలా కలిసి వచ్చారేంటి? మీతో కొంచెం మాట్లాడాలి అత్తయ్య. అవునత్తయ్య, ఇద్దరూ మాట్లాడాలి అంటున్నారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. సరే లోపలికి పదండి. ఆగండి ఆగండి. ఫస్ట్ టైం కోడళ్ళు ఇద్దరు ఇంటికి కలిసి వచ్చారు, కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి.
ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది? మీరే చెప్పండి అత్తయ్యా, నా ఐడియా బాగాలేకపోతేనే కదా అడ్డుకోవాలి. ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్టు ట్రెండీగా బాగుందని అందరూ అంటున్నారు, కానీ వేద మాత్రం ఐడియా బాగాలేదు వద్దు అంటుంది. ఇలా అయితే ఎలా చెప్పండి అత్తయ్యా? అది కాదత్తయ్యా, ఆల్రెడీ అలాంటి ట్రెండ్ని ఫాలో అవుతున్న మా అమ్మ వాళ్ళ కంపెనీ ఉండగా మళ్ళీ మన కంపెనీలో ఎందుకు చెప్పండి? అసలే మన కంపెనీ సాంప్రదాయానికి మారు పేరు, ఆ పేరుని చెడగొట్టుకోవడం ఎందుకు చెప్పండి? ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఇదే వాదన అత్తయ్య, ముందు కడుగు వేయకుండానే పడిపోతామని భయపడి ఆగిపోతే ఎలా? మీరైనా వేదిక అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్యా. ఈ ఐడియా ముందుకు నడవడానికి కాదత్తయ్యా, వెనక్కి పరుగులు తీయడానికి, అంటే తిరోగమనంలో పురోగమించడానికి. నా మాట విని మీరే వీణకు అర్థమయ్యేలా చెప్పండి. అంటే కోడళ్ళిద్దరూ ఈ అత్తయ్య మీదున్న అభిమానంతో మాట్లాడడానికి రాలేదైతే? మీరు చైర్పర్సన్తో మాట్లాడడానికి బోర్డు మెంబర్స్ హోదాలో వచ్చారన్నమాట. సరే, నేను కూడా కంపెనీ చైర్పర్సన్గానే మాట్లాడతాను. ఇంతకీ మీ ఎండీ లోక్నాథ్ గారు ఏమన్నారు? బోర్డు మెంబర్స్ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలని అన్నారు. అయితే అలాగే ఫాలో అవ్వండి. వేదా, వీణ, ఇదేం మన ఇంటి సమస్య కాదు. నా నిర్ణయం చెప్పడానికి కంపెనీ సమస్య. ఇలాంటివన్నీ మేనేజ్ చేసుకుని కంపెనీని ముందుకు తీసుకెళ్లే టాలెంట్ మీలో ఉందనే కదా మీకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇంతలోనే మీలో మీకు క్లారిటీ లేక ఇలా నా దగ్గరికి, మీ మావయ్య దగ్గరికి వస్తే ఏం ప్రయోజనం? ఈ విషయంలో నేను మీ మావయ్య చెప్తే సరిపోదు. కాబట్టి బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేసి ఫైనల్ డెసిషన్ ఏంటనే తీసుకోవాలి. అలాగే అత్తయ్య. సరే అత్తయ్య, మేము ఇక బయలుదేరుతాం. ఆగండి, మొదటిసారి నా దగ్గరికి వచ్చారు, ఇలా మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించడం నాకు ఇష్టం లేదు. ఒక్క నిమిషం. కార్తీక్, ఇప్పటికే ఆలస్యమైంది, తిని పడుకో. నేను తింటానమ్మా, మీరు పడుకోండి. సరే. ఏంటి బాబు? నువ్వా? మరి నీకోసం సమంత సాయి పల్లవిలో ఫోన్ చేస్తారా? అంటే నేమ్ రాలేదు, ఎవరో అనుకున్నాను. ఓహో, నేమ్ వచ్చుంటే చూసి పక్కన పెట్టేసేవాడివా? అయినా నెంబర్ సేవ్ చేసుకోకుండా నేమ్ ఎందుకు వస్తుంది చెప్పు. నేను నెంబర్ సేవ్ చేసుకోలేదని నీకెలా తెలుసు? నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఇప్పుడు నాకు నీ గోల వినే ఓపిక లేదు, నిద్ర వస్తుంది గానీ ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. నీకు నిద్ర రాకుండా చేసే ఒక విషయం చెప్పనా? చెప్పొద్దన్న వినవు కదా, చెప్పు. నేను మీ ఇంటి బయటే డోర్ ముందున్నాను. వాట్? వచ్చి డోర్ తీస్తే నేను లోపలికొస్తాను. ఏంటి, నాటకాలా? నాటకాలు నిజమో, వచ్చి డోర్ తీస్తే నీకే తెలుస్తుంది.
మళ్ళీ ఇల్లు వచ్చేసామేంటి? మీ ఇల్లు చూద్దామని. ఏంటి ఈ టైంలోనా? ఏ టైంలో వస్తే ఏంటి? సరే సరే చూసావు కదా, ఇక బయలుదేరు. మా అమ్మ చూస్తే బాగుండదు. ఏంటి మీ అమ్మ అంటే అంత భయమా నీకు? అయితే ఒకసారి ఆంటీని కలిసి మాట్లాడే వెళ్ళాలి. ఎక్కడికి ఆంటీ? ఆంటీ అమ్మ పడుకుంది, అమ్మ పడుకుంది, అరవకు ప్లీజ్. ఆడపిల్లని అందులో ఒక పరాయి అమ్మాయిని ఇలా గదిలోకి తీసుకొచ్చేస్తావా? చాలదన్నట్టు డోర్ క్లోజ్ చేస్తావా? ఏం చేద్దామని? ఇదేనా మీ అమ్మగారు నీకు నేర్పించిన సంస్కారం? ఉండు, ఇప్పుడు ఆంటీని పిలిచి నీ గురించి మాట్లాడతాను. ఆంటీ, ఆంటీ ప్లీజ్ 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 అరవకు. అసలే మా అమ్మకు నా మీద నమ్మకం ఎక్కువ. నిన్ను వరచి గోల చేసావనుకో, ఇంకా అంతే. జీవితంలో ఇంకెప్పుడు నన్ను నమ్మదు. అరవకు ప్లీజ్. నీకేం కావాలో నువ్వెందుకొచ్చావు చెప్పు. ఏం చెప్తే అది చేస్తావా? చేయకూడదైతే ఏం చేయను, ముందే ఏం చేయాలో చెప్పు. ఆఫీస్లో నిన్ను ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేశాను. నోరు తెరిచి మరీ పార్టీ అడిగాను, ఇచ్చావా? లేదు. ఆఫీస్లో నిన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నాను, అప్పుడైనా నన్ను గుర్తించావా? అది లేదు. వీటన్నింటికీ శిక్షగా ఇప్పుడు నాకు ఒక ముద్దివ్వు. ముద్దా? ఏ ఇవ్వవా? నీకేమన్నా మెంట్లా? నువ్వేమడుగుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇదేమి లండన్ కాదు, ఇండియా. ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి నీ మీద గౌరవాన్ని పోగొట్టుకోక చెప్తున్నాను. నువ్వేమైనా అనుకో, నాకేం పర్లేదు. ఇప్పుడు మాత్రం నువ్వు ముద్దు పెట్టందే, నేను ఇక్కడి నుంచి కదలను. ఇప్పుడు వెళ్ళి ఆంటీని నిద్రలేపుతాను. ఆంటీ సరే ముద్దే కదా, ఇస్తాను. ఇవ్వు. ముద్దు పెడతావా? ఆంటీ దగ్గరికి వెళ్ళమంటావా? రవ్వకు పెడతాను అన్నాను కదా, పెడతాను. ఉండు. అంతగా నీకు టెన్షన్ గా ఉంటే నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు పెట్టేసి. నీకు ముద్దు పెట్టమన్నావు, పెట్టాను, అంతే. ఇంకా బయలుదేరు. చూసింది చాలు, ఇంకా వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. ప్లీజ్ 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 వెళ్ళమంటుంటే ఏమైంది? ఏదో ఒక రోజు ఈ ముద్దునే నిజం చేస్తాను. ఈసారి బుగ్గ మీద కాదు. ఇంత అర్జెంట్గా ఈ మీటింగ్ని కండక్ట్ చేయడానికి కారణం ఏంటో మీకు ముందే చెప్పాం. ఇప్పుడు మీరు చెప్పే నిర్ణయాన్ని బట్టే కొత్త ట్రెండ్కి సంబంధించి ఆర్డర్స్ పాస్ చేయాలా లేదంటే పాత పద్ధతినే ఫాలో అవ్వాలా అనేది డిసైడ్ అవుతుంది. బోర్డు మెంబర్స్గా మనమంతా ఉన్నాం, సరే కంపెనీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేరు కదా, ఎలా? వెల్, వాళ్ళని ముందుగానే అప్రోచ్ అయ్యాం. కానీ ఏ నిర్ణయం అయినా మనల్నే తీసుకోమని మనకి ఫ్రీడమ్ ఇచ్చారు. సో అందుకే ఈ ఓటింగ్ మెథడ్. వేద, వీణ, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి.
ట్రెండ్ని ఫాలో అవ్వడంలో తప్పే ఉందో మీరే చెప్పండి. పూర్వం మీ ముత్తాతలు ఎక్కడికి వెళ్లాలన్నా నడుచుకుంటూ వెళ్లేవారు. ఆ తర్వాత మీ తాతలు సైకిళ్ల మీద, మీ నాన్నలు బైకుల మీద వెళ్లేవారు. ఇప్పుడు మనం కార్లలో, విమానాల్లో వెళ్తున్నాం. అలా మన పెద్దలందరూ వాళ్ళ జీవితాల్ని రిస్క్లో పెట్టబట్టే కదా ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నాం. అలాగే మనం మన బిజినెస్కి సంబంధించి కాలానికి తగ్గట్టు, ట్రెండ్కి తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ జనరేషన్కి ఫాలో అయితేనే కదా ఫ్యూచర్లో మనకి మనుగడ ఉండేది. సో ఇదంతా ఆలోచించి మీరు ఓటు వేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంతలా మనం ట్రెండ్స్ని ఫాలో అయినా ఒక ఇల్లాలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే మంచి పట్టుచీర కట్టుకుంటుంది. ఒక కుర్రాడు ఏదైనా ఇంటర్వ్యూకో జాబ్కో వెళ్ళాలంటే మంచి ఫార్మల్ డ్రెస్లోనే వెళ్తాడు. మనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పుడు మనమెందుకు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి? ఎప్పుడు మనకు అనుగుణంగా పాజిటివ్గా ఆలోచించడమే కాకుండా ఒకసారి నేను చెప్పేది కూడా ఆలోచించండి. ట్రెండ్ పేరుతో మనకున్న బ్రాండ్ ఇమేజ్కి చెడ్డ పేరు వచ్చి జరగరాని నష్టం జరిగితే హూజ్ రెస్పాన్సిబిలిటీ? ఇది కూడా బాగా ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ. రిషి, కార్తిక్, మాలిని, మీరు బోర్డ్ మెంబర్స్ కాకపోయినా మీరు మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. మీరు చెప్పే వాటిని బట్టి మేము ఆ యాంగిల్లో కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. వదిన చెప్పినట్టు చిన్న తేడా జరిగి ఏ బ్యాడ్ నేమ్ వచ్చినా ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్న ఈ సామ్రాజ్యం మొత్తం దెబ్బకి కొలాప్స్ అయిపోతుంది. తిరిగి కంపెనీ నిలబెట్టడం అనేది అంత ఈజీగా జరిగేది కాదు. కాబట్టి వదిన నిర్ణయానికే నా ఓటు. ఫాలో అవ్వడం అనేది మంచి ఆలోచనే, కాకపోతే ఇమీడియట్ గా అనేది కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే చేంజ్ అనేది సరైన ప్లానింగ్ తో ఒక ప్రాసెస్ ప్రకారం జరగాలనేది నా ఒపీనియన్. కార్తిక్, నీ ఒపీనియన్ ఏంటి? సారీ శ్రీ, ఇది మీ కంపెనీకి సంబంధించిన విషయం కాబట్టి నేనేం చెప్పలేను. నేను ఇక్కడ ఉండడానికి రీజన్ కూడా మీ ఫైనల్ డెసిషన్ ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే దాన్ని బట్టి మేము ఏ మెటీరియల్ సప్లై చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. మేము బయలుదేరుతాం. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. విన్నారుగా సార్ వీళ్ళ ప్రపోజల్స్. ఇప్పుడు మీరిచ్చే ఓటింగ్ని బట్టే ఎవరి ప్రపోజల్ని ఫాలో అవ్వాలి ఏంటి అనేది డిసైడ్ అయి ఉంటుంది. యా, వీఆర్ రెడీ. మా నిర్ణయాన్ని ఓటింగ్ రూపంలో చెప్తాము. ఓకే, బోర్డ్ మెంబర్స్ అందరూ మీ ఒపీనియన్ని ఆ పేపర్స్ మీద రాయండి. చూస్తూ ఉండు, ఓటింగ్లో నిన్ను ఓటించి నాదే పై చేయని ఎలా ప్రూవ్ చేస్తాను. వేద, వీణ, మీరు కూడా బోర్డ్ మెంబర్సే కాబట్టి మీ ఓటు కూడా వేయండి. అలాగే బాగారు.
ఓట్స్ లెక్క పెడదాం. వీణ వీణ రెండు ఓట్లు వీణాకి ఫేవర్గా వచ్చాయి. వేద వీణ వేద వేదకి పడ్డ ఓట్లు 3, అలాగే వీణకి పడ్డ ఓట్స్ 3. ఇప్పుడు ఎలా అన్నయ్యా, ఎవరు గెలిచినట్టు? ఈ ఓటింగ్ విధానంలో ఇద్దరికీ ఓట్లు సమానంగా వస్తే వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్గా నా ఓట్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎవరికి ఓటేస్తే వాళ్లే వినేనట్టు మరి. అవును, అన్నయ్య ఎలాగో వదినకి ఓటేస్తాడు కాబట్టి ఖచ్చితంగా వదిన గెలుస్తుంది, వీణ ఓడిపోతుంది. రాబమని ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు అక్క? నన్ను గుర్తుపట్టలేదా? లేదమ్మా, ఉండు, వాటర్ తాగు.